హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో త్రిబుల్ ఐటీలో జీరో పాయింట్ ఫోర్ స్కోర్ ఏ స్కూల్ వాళ్ళకి కలుపుతారు మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా కలుపుతారా నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అని ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ త్రిబులైటికి సంబంధించి ప్రెస్ నోట్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు ఫోర్ క్యాంపస్లో కలిపి నలభై నాలుగు వేల రెండు వందల ఎనిమిది అప్లికేషన్స్ అయితే వచ్చాయి అని తెలియజేశారు నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది క్యాప్ వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఏడు టు ఇరవై ఎనిమిది డేట్స్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయి నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఏడు టు ముప్పై వరకు నెక్స్ట్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ట్వంటీ ఎయిత్న నెక్స్ట్ ఎన్సిసి వాళ్ళకి ఇరవై ఎనిమిది టు ముప్పై వరకు నెక్స్ట్ భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి ట్వంటీ నైన్త్న అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అందరి కూడా న్యూస్ వీడ్లోనే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్జీయూకేటీ డాట్ వెబ్సైట్లో కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ త్రీ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ తీసుకొని మీకు ఇచ్చిన డేట్స్లో అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్కి కూడా కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా మీరు పైన చెప్పిన వెబ్సైట్లో అయితే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకే కాకుండా మిగతా అభ్యర్థులకి కూడా ప్రొవిజనల్ క్యా సెలక్షన్ లిస్టు అనేది ఈ నెల ఇరవై తొమ్మిదిన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారు విడుదల చేస్తారు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ ఏ స్కూల్స్ వాళ్ళకి యాడ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం జడ్పీ హై స్కూల్స్ వాళ్ళు మున్సిపల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి అయితే ఈ మార్క్స్ యాడ్ చేస్తారు రెసిడెన్షియల్ స్కూల్స్ చదివిన స్టూడెంట్స్కి అయితే ఈ మార్క్స్ యాడ్ చేయరు అలాగే మార్క్స్ టై అయితే ఎవరిని సెలెక్ట్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్కి ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చి ఒక సీటు ఉంటే వాళ్ళు ఇద్దరికి సబ్జెక్ట్స్ వైజ్ మార్క్స్ అయితే చూస్తారు ఫస్ట్ మ్యాథ్స్లో చూస్తారు అవి కూడా టై అయితే నెక్స్ట్ సైన్స్లో చూస్తారు అక్కడ కూడా టై అయితే ఇంగ్లీష్లో అక్కడ కూడా టై అయితే నెక్స్ట్ సోషల్ మార్క్స్ చూస్తారు అక్కడ టై అయితే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు అక్కడ కూడా టై అయితే హాల్ టికెట్ నెంబర్లో ఎవరిది తక్కువ నెంబర్ అయితే వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేస్తారు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకువెళ్ళాలి ఎవరికైనా స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేపించుకొని తీసుకువెళ్ళండి నెక్స్ట్ మీరు ఫోర్త్ టు టెన్త్ ఏ స్కూల్లో చదివినా ఆ స్కూల్ టీసీలు మాత్రమే తీసుకువెళ్ళాలి కొందరు ప్రైవేట్ స్కూల్స్లో చదివి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చిన టీసీలను తీసుకువెళ్ళండి ఏం ప్రాబ్లం రాదు మీరు ఫేక్ సర్టిఫికేట్స్ మాత్రం పెట్టవద్దు అందరూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి అప్డేట్తో మేము అందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్